రాజకీయ క్రీడలో వైసీపీ పూర్తిగా చితికిల పడిపోయింది నగరం విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలు ఖచ్చితంగా చెప్పాలంటే ఉమ్మడి విశాఖ జిల్లా మొత్తం వైసీపీ చచ్చుబడిపోయింది జగన్ అనుకున్నదొకటి అక్కడ జరిగిందొకటి అన్నట్లుగా పరిస్థితి తయారైంది రెండు వేల పంతొమ్మిదిలో అధికారానికి వచ్చిన జగన్ మూడు రాజధానులంటూ చేసిన హడావిడిని విశాఖ జనం లైట్ తీసుకున్నారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖను ప్రకటించి అదే లక్ష్యాన్ని సాధిద్దామనుకున్న జగన్ కు ఒకటి రెండు సంవత్సరాల్లోనే అక్కడి జనం జలకిచ్చారు తమది అప్పటికే అభివృద్ధి చెందిన మహానగరం అని ఇంకా డెవలప్ చేయడానికి జగన్ రావాల్సిన అవసరం లేదని జనం కుండబద్దులు కొట్టారు అప్పుడైనా అర్థం చేసుకుని మారాల్సిన జగన్ తన పంధాను వదులుకోలేదు దాంతో ఇప్పుడు ఆయనకు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి విశాలమైన రోడ్లు అందమైన బీచ్లు ప్రకృతి రమణీయత విశాఖను నగరంగా నిలబెట్టాయి ప్రశాంతతను కోరుకున్న అక్కడి జనం అనిశ్చితిని ఎప్పటికీ దరి చేరనివ్వరు జగన్ రెడ్డి సృష్టించాలనుకున్న అనిశ్చితిని వాళ్లు మొహమాట పడకుండా తోసిపుచ్చారు ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినప్పుడు కూడా విశాఖ ప్రజల మనోగతాన్ని జగన్ అర్థం చేసుకోలేదు అదో చిన్న మార్పు మాత్రమేనని మళ్లీ పుంజుకుంటామని జగన్ ఆయనకాయన చెప్పుకున్నారు జగన్ మొండికటమని ఫైనల్ గా అనుకున్నది సాధిస్తాడని ఆయన వీరాభిమానులు ప్రచారం చేసినా విశాఖ మాత్రం దగ్గరకు రానివ్వలేదు అందుకు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి విశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఘోర పరాజయం ఎదురైంది ఇప్పుడు తెగ ఓడిపోయారు రాష్ట్రంలో ఎన్డీఏకు వచ్చిన పది అత్యధిక మెజారిటీలో విశాఖలో మూడు నియోజకవర్గాలున్నాయి గాజువాక ఎమ్మెల్యే పి శ్రీనివాసరావుకు తొంభై ఐదు వేల మెజారిటీ వచ్చింది మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలిలో పోటీ చేస్తే తొంభై రెండు వేల మెజారిటీ సాధించారు విశాఖ తూర్పులో వెలగపూడి రామకృష్ణబాబుకు డెబ్బై వేల మెజారిటీ వచ్చింది విశాఖ ఎంపీ శ్రీభరత్ ఐదు లక్షలకు పైగా మెజారిటీ సాధించి సరికొత్త రికార్డుని సృష్టించారు అసెంబ్లీ ఎన్నికల పరాభవం నుంచి కోలుకునే ప్రయత్నంలో ఉన్న వైసీపీకి విశాఖ కార్పొరేషన్ రూపంలో మరో ఎదురు దెబ్బ తగులుతోంది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీని టీడీపీ నేతృత్వ ఎన్డీఏ హస్తగతం చేసుకునే టైం వచ్చింది ఇరవై మంది వైసీపీ కార్పొరేటర్లు ఫిరాయించేందుకు సిద్ధమయ్యారు జీవీఎంసీలో యాభై ఎనిమిది మంది వైసీపీ కార్పొరేటర్లుండగా టీడీపీకి ముప్పై మంది జనసేనకు ఆరుగురు ఉన్నారు ఇప్పుడు ఇరవై మంది ఒకటి రెండు రోజుల్లో ఫిరాయిస్తే ఎన్డీఏ బలం యాభై ఆరుకి చేరుతుంది వైసీపీ బలం ముప్పై పడిపోయిన నేపథ్యంలో ఇక వైసీపీ మేయర్ హరి వెంకట కుమారి రాజీనామా ఖాయమవుతుంది అదే జరిగితే విశాఖ నుంచి వైసీపీ నిష్క్రమణ పరిపూర్ణం కావటం ఖాయం ఎందుకంటే వైసీపీ క్యాడర్ ఇప్పటికే మారిపోయింది